అడాలి. ఓకే ఓకే రైట్. ప్రసాద్ గారు చెప్పండి. జాతీయ పార్టీ అనడానికి ఇక్కడ తెలంగాణ ఎలక్షన్లో మొన్న జరిగిన ఎలక్షన్లో 2 సీట్లు సాధించారు. సో దట్ ప్రైమరీ ఎజెండా పుదుచ్చేరిలో కూడా గెలిచారండి. ఫుల్ఫిల్ అవుతాయి సార్. అవి ఏది పడితే అది మాట్లాడడం చాలా సులువు అయిపోయింది. మాటకు వస్తే 13 ఏళ్ళు కరుణానిధి అధికారానికి దూరంగా ఉన్నారు. అస్తిత్వం ఏమైనా పోయింది ఆ డిఎంకే. ఎంతకన్నా విపత్కరం. సమైక రాష్ట్రంలో 46 సీట్లకే తెలుగుదేశం పరిమితమైంది. ఒకటి విజయకుమార్ గారు ఇవాళ నాకు తెలుగుదేశం కండు వేశారు. నాకేం కొత్త కాదండి. ప్రతి ఒళ్ళు నేను డిబేట్లో కూర్చున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ కండు వేస్తారు. అదృష్టం ఇంకా తెలుగుదేశం మన రాష్ట్రానికి సంబంధించిన పార్టీకి వేశారు. ఆ బీజేపీ వాళ్ళు అయితే భయంకరంగా కమ్యూనిస్ట్ కండు వేసేస్తున్నారు నాకు సార్. కానీ మీరు ఎప్పుడు త్యాగమూర్తినండి విజయకుమార్ గారు. మీకేంటంటే ములిగిన తర్వాత కానీ చెల్లి విషయం తెలియట్లేదు. ఇక్కడ ములిగారు, అక్కడ ములిగే ఉన్నారు. అక్కడ కోటరీకి బలి అయ్యారు, ఇక్కడ కోటరీకే బలి అవుతున్నారు. ఏం పెద్ద తేడా ఏం లేదు అని చెప్తా. ఎప్పుడైనా సరే కోటరీకి బలి అవుతున్న విజయకుమార్ గారు అభివర్ణించమంటే నేను ఖచ్చితంగా అభివర్ణించగలను. కానీ అది కాదు ప్రసాద్ గారు. ఎవరి వల్ల ములిగాను, ఏం ములిగాను అన్ని మీకు తెలుసు. అందుకే సార్ చెప్తుంది. అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎప్పుడైనా సరే కొన్ని వేదికలు ఎలాంటివి చర్చనీయాంశాలకు వస్తాయి అంటే త్యాగదనం నీకు ఎప్పుడు ప్రతి డిబేట్లో నీకు మీ పేరు ప్రస్తావించే ముందు ఒక త్యాగమూర్తి విజయకుమార్ అని ఎందుకు ప్రస్తావిస్తాను? త్యాగాలు గొడిగడుతున్నావు వదిలే. ఇప్పుడు ఆ డిబేట్ వద్దు. కానీ వాస్తవానికి ఇవాళ లోకేష్ గారిలో ఉన్న ఒక డిఫరెంట్ డైమెన్షన్ ఉన్న విషయం మీద మనం మాట్లాడమంటే విశ్లేషకుడుగా నేను చచ్చినట్టు తెలుగుదేశం కండు వేసుకోవాలి. విశ్లేషకుడు ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే విశ్లేషించబడిన సబ్జెక్టు బట్టి ఆ పార్టీలోకి పరకాయ ప్రవేశం చేయవలసి వస్తుంది. దూరిపోవాలి. అది మా కర్మ అని చెప్పి మీరు ఏ కండు వేసినా తీసుకోవాలి. ఓకే, ఇక్కడ పియర్ ప్రెషర్ అన్న విషయాన్ని అండర్లైన్ చేసుకోండి సార్. ప్రతి ఒక్కరు ఆ పియర్ ప్రెషర్లోంచి బయటకు రావాలంటే అందరికీ తెలిసిన విషయాలే. ఇవాళ లోకేష్ గారు అనే వ్యక్తి ఎవ్రీడే ఆయనకి అగ్ని పరీక్ష ప్రూవ్ చేసుకుని తీరాలి. అతను ఇవాళ మార్కెట్లో నిలబడాలంటే అంటే ఇందాక సుందరరామ్ శర్మ గారు చెప్పింది చాలా మంచి విశ్లేషణ. నేను ఇప్పటిదాకా ఆయన ప్రస్థానంలో ఎవరు చూస్తారో తెలియదు కానీ సుందరరామ్ శర్మ గారు డిబేట్ని వాళ్ళ అమ్మగారు చూస్తారు. ఆయన పరుష పదం ఒకటి మాట్లాడినా వాళ్ళ అమ్మగారితోనే ఆక్షేపణలు వస్తాయి అతనికి. అంటే నేను అంటుంది ఏంటంటే ఇది విజ్ఞత. మనం ఎవరినైనా అడ్రస్ చేస్తున్న విధానంలో కానీ వాళ్ళ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎప్పుడైనా సరే ఒక ఔన్నత్యాన్ని కలిగి ఉన్న వ్యక్తి. అతను ఏదైనా అవనండి ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి. ఇక మీదైనా సరే కొన్ని డెలిబరేషన్స్ చేస్తున్నప్పుడు వ్యక్తిగత స్థాయిని తగ్గించి మాట్లాడకుండా దాని మీద డిసెంట్ తెలియజేయడం సర్వసాధారణ ప్రక్రియ. ఆ విషయంలోనే సుందరస్వామి స్వామి గారు కేటగిరీగా ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఇవాళ నిద్రపోతున్న వాడిని లేపి తన్నించుకోవడం అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు ఉండి కూడా ఇవాళ లోకేష్ గారు అనే వ్యక్తికి ఒక అవకాశం కల్పించారు. ఆ అవకాశం కల్పించిన వ్యక్తి ఎలా చేస్తున్నారంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాలని ఖచ్చితంగా ప్రజల మీద చూపిస్తున్నారు. బాబు ఈ విషయంలో ఇలా జరుగుతుందని. ఇక్కడ మీరు ఇందాక దిశ చట్టం గురించి వివరిస్తున్నారు సార్. చట్టం చేయడానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక అభ్యర్థన సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చారు. మీ విషయంలో 21 రోజుల్లో దాని మీద సత్వర పరిణామాలు బుల్లెట్ కన్నా జగన్ ముందు వస్తాడన్నది వాస్తవం. దాంట్లో మీరు గ్రహించిన సుందరరామ చరణ్ గారు చట్టం కాక మునుపు మనకి నిర్భయ చట్టం ఉంది, ఫోక్స్ చట్టం ఉంది. దీని ప్రకారం శిక్షలు కనుక నిర్వర్తించబడితే వాళ్ళకి ఇవాళ బెయిల్ రాదు. సో ఇలాంటి విషయాల్లో ఎప్పుడైనా ప్రజలలో చర్చనీయాంశం కింద చేయడానికి అపోజిషన్ పార్టీ. ఆ అపోజిషన్ పార్టీలు ఎవరెవరు ఉన్నారు? ప్రశ్నించే నాయకుడు అనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ, మూడోది తెలుగుదేశం పార్టీ. ఇవాళ ప్రశ్నించిన కొద్దీ తెలుగు ఇక్కడ కరోనా పరిస్థితులకి జూమ్ మీటింగ్లు అన్నారు. వాస్తవానికి కథన రంగంలోకి రాగానే పరిభ్రమణాలు చూడండి ఒకసారి. స్తబ్దంగా ఉన్న వాళ్ళకి కూడా ఒక అవకాశం కల్పిస్తున్నారు మీరు. రెండోది బీజేపీ మతపరమైన అంశాలతో ప్రశ్నించడం మాత్రమే పరిమితం అవుతుంది. ఎవరి వల్ల స్థానాలు సంపాదించుకొని ఇవాళ ఎమ్మెల్సీలుగా అభివర్ణించబడుతున్నారో ఆ ప్రస్థానాలు మర్చిపోయి ఏదో వాళ్ళు ఏదో ఓటంకించి వాళ్ళే చేసేస్తున్నట్టుగా నేషనల్ పార్టీ అంటున్నారు. నిజంగా నేషనల్ పార్టీ బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా నేషనల్ పార్టీ. ఆంధ్రప్రదేశ్లో ఒక్క సీటు ఉందా? ఏం మారుతున్నారండి? నేషనల్ పార్టీ ఔన్నత్యాల గురించి మాట్లాడితే ఇక్కడ చర్చనీయాంశాలు చాలా విషయాలు మాట్లాడవచ్చు. ప్రశ్నించే వ్యక్తి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నాటి ఉద్దానం ప్రస్థానం తీసుకోవచ్చు. అమరావతి భూముల మీద ప్రశ్నిస్తే నియంత్రించబడ్డారా లేదా ప్రభుత్వం, అది గమనించండి. ఇవాళ ప్రశ్నించిన ప్రజలు నిలబడి బాబు అంటే ఆయన హ్యాపీగా సినిమాలు చేసుకుంటాడు. అదే ఎవడో ఒకడు ప్రజల తరఫున ఎత్తుకెత్తుకుంటే ఆయనలో లోపాలు ఎత్తుకుంటే ఎత్తుకోండి సార్, ఎత్తుకోండి లోపాలు. ప్రజల్ని ఎవరు పరిరక్షిస్తారు? ప్రభుత్వం 151 స్థానాలతో బుల్డోజ్ చేసుకుంటూ వెళ్తుంది. ఎన్నాళ్ళు వివక్ష గురవుతాం. నిజంగా చెప్తున్నాను, దిశ చట్టంలో నిజంగా అది చట్టరూపం కార్యరూపం ధారిస్తే దానివల్ల వచ్చే శిక్షించబడే విధానం 21 రోజుల్లో జగన్ గారు ఇచ్చింది సూపర్, నేను కాదట్లే. కానీ అది జరగనప్పుడు ఉన్న నిర్భయ చట్టాన్ని ఫోక్స్ చట్టాన్ని ఎందుకు అమలు పరచట్లేదు? ఇది ప్రశ్న. ఈ ప్రశ్న ఎవరు అడుగుతారు? ఇది అడగట్లే. వాస్తవానికి
ఈ ఫోక్స్ చట్టం కానీ దిశ చట్టానికి అండ్ నిర్భయ చట్టాన్ని మూడు కంపేర్ చేసుకుంటూ ఉంటే, నిర్భయ చట్టాన్ని ఫోక్స్ చట్టాన్ని అధిగమించిన దిశ చట్టం ఉంటే పార్లమెంట్లో దాన్ని చట్టం చేయమనండి, దాన్ని ఇక్కడ అఖిలపక్షం తీసుకెళ్లి మన్నల పొంది చేయించండి, దేశం అంతా బాగుపడుతుంది. ఒకసారి ఇలాంటి తీవ్ర పరిణామాలను అధిగమించడానికి నిర్భయ చట్టం చేయబడింది. నిర్భయ చట్టం ఇక్కడికి వచ్చాక అమలు చేయబడపోతే ఎవరు ప్రశ్నించాలి? ఇవాళ ఆయన ఇండివిజువల్ క్యాటరైజేషన్ లో చాక్లెట్ బయట ఉండొచ్చు, లేదా ఇంటర్మరో గారిలో లేకపోవచ్చు, చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న డైమెన్షన్ ఆయన లేకపోవచ్చు, కానీ ప్రజల తరఫున ప్రశ్నిస్తాడు లేదంది ప్రశ్న. రైట్, ఎవరు? రైట్, సాయికృష్ణ గారు చూసారు కదా, అంటే డిఫరెంట్ డైమెన్షన్ దిశ చట్టానికి సంబంధించి కొన్ని అబ్జర్వేషన్స్ ప్రసాద్ గారు చేశారు. ఏంటంటే ఇంతకు ముందున్న నిర్భయ కావచ్చు, ఫోక్స్ కావచ్చు, అవి దీనికన్నా సమర్థవంతంగా ఉన్నప్పుడు వాటికన్నా దీన్ని సమర్థవంతంగా చేసే దిశగా ఒక అఖిలపక్షాన్ని నడిపించడం కోసం సీఎంని కన్విన్స్ చేసే కార్యక్రమం ప్రతిపక్ష నాయకుడి కుమారుడిగా లేకపోతే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ చేయటం అనేది ఆ పరివర్తనకి సంబంధించి కంటిన్యూన్స్ ఉంటుంది కదా అని ఒక అబ్జర్వేషన్ ప్రసాద్ గారు, మీరేమంటారు? సార్, ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటేనండి, లోకేష్ గారు మనం ఇందా మాట్లాడుకున్నాం, ఓకే నేను తర్వాత చెప్తాను ఆ విషయం. ముఖ్యంగా నాయకుడు అనేవాడు ప్రజల సమస్యలపై మాట్లాడాల్సిన అవసరం ఉంది. లోకేష్ గారు ఫేస్ చేస్తుంది మొట్టమొదటి ప్రతిపక్షం ఇది, ప్రజా సమస్యలపైన బయటకు వచ్చి మాట్లాడితే ఏమైనా ఎవరైనా నాయకుడిగా ఎలివేట్ అవుతారు అంటే, ఇందులో జాకిరి బెట్టి లేపడం కానివ్వండి, కోటి అయితే ఏం లేదు. ఇంకా దిశ చట్టం గురించి మాట్లాడుకుంటేనండి, మనం ఆ రోజు మీరు ఏమంటున్నారు కేంద్ర ప్రభుత్వం చేయాలి, కేంద్ర ప్రభుత్వం మాట్లాడాలి అంటున్నారు. నేను ఒకటే అడుగుతానండి సూటిగా, ఆ రోజు అసెంబ్లీలో మరి ఈ కార్యరూపం దాచిన చట్టాలను తెలిసి కూడా ఎందుకని మీరు ఆ రోజు 30 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పటికీ దిశ చట్టమే ప్రచార ఆర్భాటం చేశారు. ఈ రోజు లోకేష్ గారు అంటుంది ఒకటేనండి, 21 రోజులు శిక్షిస్తా ఉన్నారు, ఎందుకు శిక్షించలేదు అంటే మేము ఒకటే దిశ చట్టం కార్యరూపం దాచిన వాళ్ళు డీజీపీ గారు చెప్తున్నారు, గుంటూరు జిల్లా ఎస్పీ గారు చెప్తున్నారు, నిన్న మేము ఎయిర్పోర్ట్ బయట మమ్మల్ని అరెస్ట్ చేశారు. అయితే మేము ఒకటే చెప్తున్నామండి, ఒకటి అడుగుతా ఉన్నాం, ఇందాక మన సార్ అన్నారు అసలు కాయ చెట్టే లేనప్పుడు కాయలు ఎక్కడే అన్నారు. ఏమండి ఈ రోజు చెట్టే లేదని ఓకే మీరే అంటున్నారు, ఏకీపిద్దాం మరి ఎందుకని ఈ రోజు బయటికి వచ్చి ప్రశ్నించే గొంతులు నొక్కేస్తున్నారు, ఎందుకని అరెస్ట్ చేస్తున్నారు, అక్రమ అరెస్ట్ ఫాలో అవుతున్నారు. 2014-19 మధ్య ఏం చేశారు దానికి మరిన్ని మెరుగులు దిద్ది వాళ్ళు ఫాలో అవుతున్నారు. సో లోపం మరిన్ని మెరుగులు దిద్ది మీరు పెట్టిన కేసులు సోషల్ మీడియా సందర్భంగా మీరు చేసిన తప్పులన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఫాలో అవుతుంది, దాన్ని రిఫైన్ చేసుకుంటూ వెళ్తున్నారు. మీరు ఒక 40% ఇంటెన్సిటీ పెడితే వాళ్ళు 80% ఇంటెన్సిటీ పెడుతున్నారు. రివ్యూ చేసుకోండి, ఒకసారి రివ్యూ చేసుకుంటే రేపొద్దున 2024కి మీరు మెరుగుపడడానికి అవకాశం ఉంది. ఈ రోజుకి తమాషా ఏంటంటే, సాయికృష్ణ గారు ఒక నిమిషం, తమాషా ఏంటంటే జనరల్గా విపక్షంలోకి వెళ్ళిన తర్వాత కోటరీలు అనేవి మాయమైపోతాయి, కానీ ఆ కోటలు చెక్కు చెదరకుండా ఇక్కడ కంటిన్యూ అవ్వటం అనేది ప్రధానంగా కనిపిస్తున్న అబ్జర్వేషన్, అదొకటి చూసుకోవాలి. మీరు తెలుగు యువత అధ్యక్షులుగా ఉన్నారు, మీరు చూసుకోవాలి. అన్నమాటనివ్వండి, గతంలో అధికారంలో ఉన్నప్పుడు కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు, కోటలు ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ప్రజా సమస్యలపైన అందరం కలిసికట్టుగా పోరాడడం అవసరం ఉంది, పోరాడుతున్నాం కూడా. అంతేకాకుండా ఇందాక అన్నారండి చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఎందుకుంటలేదని, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు ఎందుకుంటలేదు, చంద్రబాబు నాయుడు కుప్పం అందుకే ఉంటలేదు సార్. అంతేకాకుండా లోకేష్ గారు కాన్స్టిట్యూన్సీ లేదన్నారండి, నాకు అర్థం కాదు. మంగళగిరి అనేది 25 సంవత్సరాలుగా ఇంతవరకు తెలుగుదేశం పార్టీ గెలవని కాన్స్టిట్యూన్సీ, అటువంటి తెలుగుదేశం పార్టీ కంచుకోవడం అంతకన్నా కాదు, అటువంటి చోట గెలిచి ప్రూవ్ చేసుకుందాం అని చెప్పి తొలి ప్రయత్నం లోకేష్ గారు రావడం జరిగింది మంగళగిరి. అది గెలుపా ఓటమి గెలుపు ఇందాక చెప్పడం జరిగిందండి, గెలిపేవారు సత్తు కాదు. అలాగే తెలుగుదేశం పార్టీకి పోరాటాలు కొత్త కాదు, ఈరోజు తెలుగుదేశం పార్టీ 2 రాష్ట్రాల్లో బలమైన క్యాడర్ ఉన్న పార్టీ. అంతేకాకుండా ఈరోజు చూసుకున్నట్టు ఇందాక బీజేపీ సోదరులు అన్నారండి, మేము బయటకు వచ్చి పోరాడుతున్న ఒక బీజేపీ పార్టీ అన్నారు, ఎక్కడ పోరాడుతున్నారు, ఎక్కడ కేసులు పెట్టుకున్నారండి, మేమే కేసులు ఎక్కడ పెట్టారండి. ఈ రోజు నా మీద ఇప్పటికి 18 కేసులు పెట్టారు సార్. నేను ఒకటి చెప్తా ఉన్నానండి, తెలుగుదేశం పార్టీ తరఫున బయటకు వచ్చి పోరాడే వాళ్ళు ఉన్నారా, బీజేపీ వాళ్ళ తరఫున బయటకు వచ్చి పోరాడే ఉన్నారా, ఒకసారి బేరేజ్ వేసుకోండి సార్. ఎక్కడ ఏ ఇష్యూ మీద మీరు టేకప్ చేశారు, ఎక్కడ వచ్చే ప్రజా సమస్యలు మాట్లాడుతున్నారండి? ఒక మతపరమైన సమస్యల మీద మీరు మాట్లాడుతున్నారు తప్పితే ప్రజా సమస్యల మీద, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద ఎక్కడైనా చర్చించారా? అది లేదు. అంతేకాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటా ఉంటే మరి ఎక్కడన్నా పర్యటనకి వెళ్తున్నారండి, తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుంటున్నారు, మరి మీరు వాళ్ళందరూ వైసీపీ సోదరులు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు కుప్పం ఎందుకుంటలేదు అని. చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యూన్సీ కుప్పం కాన్స్టిట్యూన్సీ, నారా లోకేష్ గారి కాన్స్టిట్యూన్సీ మంగళగిరి కాన్స్టిట్యూన్సీ, మంగళగిరి కాన్స్టిట్యూన్సీ ఎందుకు పోటీ చేశారు ఇందా చెప్పడం జరిగింది. ఈరోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గతంలో మంగళగిరి గారు చేశారు, అక్కడ ఎన్నో ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చారు. సాయికృష్ణ గారు సరే, అంటే మనం గతం గురించి కాదు వర్తమానం గురించి మాట్లాడుతున్నాం. కమింగ్ టు ద పాయింట్, అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది మొదలైంది. ఒక నిమిషం సాయికృష్ణ గారు, ట్రాన్స్ఫర్మేషన్ అనేది మొదలైంది,
ఇది లోకేష్ లోకేష్ లో మొదలైంది. ఆయన కార్యకర్తలకి ఆయనకి మధ్య ఇదివరకు ఉండే అంతరాలని కొంత మేరకు ఛేదించుకొని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇంటరాక్ట్ కూడా కొంతమేరకు పూర్తిగా కాదు, మీరు అబ్జర్వ్ చేయాలి. సాయికృష్ణ గారు బేరీజ్ వేయటం అనేది ఒక పీరియడ్, సర్టెన్ పీరియడ్ తీసుకుని ఆ పీరియడ్ ని కరస్పాండింగ్ పీరియడ్ ని తీసుకుని బేరీజ్ చేస్తారండి. నేను ఆ లెక్క ప్రకారమే సైంటిఫిక్ గానే ఇప్పుడు నేను చెప్తూ వస్తున్నమాట. ఆయనలో పరివర్తన వచ్చింది. ఆ పరివర్తన కేవలం ప్రశ్నించడం దగ్గర ఆగుతుందా పవన్ కళ్యాణ్ మాదిరి, లేదా అది దానికి సమస్య పరిష్కారం దొరికేదాకా పోరాటం అనే దాకా వెళ్తుందా? ఇది సూటిగా చెప్పండి. ఒకటి ఇంకొక ప్రశ్న రెండు, సేమ్ క్వార్టరీని ఇంకా కంటిన్యూ చేస్తూ ఉండటం వల్ల వచ్చిన ఇబ్బందులని, వస్తున్న ఇబ్బందులని ఆయన గమనించారా లేదా? సరే, మీరు పార్టీ తెలుగు యువత జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు గుంటూరు జిల్లాకి, మీ అబ్జర్వేషన్ ఏంటి చెప్పండి ఈ రెండు పాయింట్లు. ఒక నిమిషం ఆగండి నేను చెప్తాను. మీరు గుర్తుంచుకోండి, పాదయాత్రలో నా ప్రభుత్వం వస్తుంది, నేను వస్తే ఏదో చేస్తానని చెప్పాడు కదా. ఇక్కడ లోకేష్ గారు ఎక్కడైనా ఒక ప్రాబ్లం, చిన్నపిల్లడు ఆటో దొక్కుతున్నప్పుడు అతని మీద ప్రతిస్పందించిన విధానం, ప్రభుత్వం గురించి అతను చూడలేదు. సహాయ సహకారాలు అందించడంలో తెలుగుదేశం, ఎన్టీఆర్ ట్రస్ట్ అండ్ ఆయన అడిగిన ఆ రెండు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పనండి. సాయికృష్ణ సార్ చెప్పండి. అదే క్వార్టరీ విషయం, ఇంకా క్వార్టరీ ఇంకా కంటిన్యూ అవుతుంది ఒకటి. రెండోది ఏంటంటే, రెండో ప్రశ్న క్లారిటీ అడిగారు కదా. రెండో ప్రశ్న ఏంటంటే, పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం దగ్గర ఆగిపోతున్నారు. ఈయన ప్రశ్నించడమే కాకుండా మరికొంచెం ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని ఇంటెన్సిఫై చేస్తారా, ఆ నమ్మకం మీకుందా, అది అడుగుతున్నది. ఓకే, ఆ నమ్మకం పూర్తి స్థాయిలో నమ్మకం భరోసా ఉంది కాబట్టి ఈ రోజు లోకేష్ గారు రాష్ట్రంలో ఏ సమస్య జరిగినా, ఎవరికి అన్యాయం జరిగినా, అది తెలుగుదేశం పార్టీ కార్యకర్త కావండి, తెలుగు ప్రజలు కానివ్వండి, ఎక్కడే జరిగినా వెళ్ళిపోతున్నారు. అది ప్రశ్నించడం ఆగదండి, చిట్ట చివరకు పోరాటం ఆగుతుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ కూడా మనం రీసెంట్ గా చూసుకుంటే గుంటూరులో ఏం జరిగింది, నారా లోకేష్ గారిని పరామర్శించడానికి వచ్చి మాటలు వెళ్ళిపోయే వ్యక్తిని అరెస్ట్ చేసి పత్రిపాటు చేసి తిప్పారు, ఊరంతా తిప్పారు, జిల్లా మొత్తం తిప్పి చివరికి పార్టీ అఫీస్ వదిలిపెట్టారు. నిన్న కూడా చూసుకుంటామండి ఎయిర్పోర్ట్ లో సార్, నిన్న ఎందుకంటే అంతమంది పోలీసులు ఎందుకండి, నిన్న మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారండి ఎయిర్పోర్ట్ బయట, మా నాయకుడు మేము కలవటం కూడా మా తప్పేనండి. అంటే మళ్ళీ తర్వాత నారా రోజు ఇంటికి వెళ్ళకుండా ఇంటి చుట్టూ అన్ని ఆపేశారు. అన్ని చోట్ల ప్రభుత్వం ఈ రకంగా అన్యాయం చేస్తా ఉంది. మీరు చెప్పినట్టు ప్రశ్నించడంతో ఆగే పరిస్థితి లేదండి. ఎట్టి పరిస్థితులు, మేము ఒకరు పవన్ కళ్యాణ్ గారు క్రిస్టియన్ చేయట్లేదు. మేమన్నా ఏంటంటే, లోకేష్ గారు ప్రజా సమస్య మీద చిట్ట చివరి వరకు పోరాడతారు, వారికి అండగా తెలుగు యువత, విద్యార్థి, రైతు, మహిళ అన్ని విభాగాలు అండగా ఉన్నాయి. ఈ రోజు బయటకు వచ్చి పోరాడుతున్నాం, హౌస్ సెలెక్షన్ కూడా ఛేదించుకొని కేసులు పెట్టుకోవాలి సిద్ధంగా ఉన్నాం, కేసులు పెడుతుంది కూడా. రైట్, ఒకసారి లోకేష్ యువసేన ఉపాధ్యక్షులు వెంకటరమణ, బోళ్ళ వెంకటరమణ గారి దగ్గరికి వెళ్ళాం. వెంకటరమణ గారు, సరే ఈ మొత్తం మీరు అంటే ఆయనైతే అచ్చంగా పార్టీ తరఫున పార్టీలో ఉపాధ్యక్షులుగా ఉన్నారు తెలుగు యువతకి, మీరు లోకేష్ యువసేన అచ్చంగా లోకేష్ కోసం పనిచేస్తున్న వ్యవస్థ ఇది. సో మీరు చాలా దగ్గర నుంచి మీరు గమనిస్తూ వస్తున్నారు కాబట్టి 2014-19 మధ్య లోకేష్ కి, 19 తర్వాత లోకేష్ కి ఉన్న వ్యత్యాసం, మీరు నోటీస్ చేసిన వ్యత్యాసం ఏంటో చెప్పగలరా? అన్ని విధాలుగా సార్, అంటే బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి బాడీ వరకు కూడా, సో అన్ని విధాలుగా కూడా. అవన్నీ మాకు అనవసరం అండి, కార్యకర్తలతో ఉన్నారో లేదో ఆ విషయం చెప్పండి. అదే చెప్తున్నాం సార్ 90 వస్తున్నాయండి. సో ఎందుకంటే కార్యకర్తలతో ఈ రోజు డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యి ప్రతి విషయాన్ని కూడా ఆయన చర్చించి ప్రతి విభాగంతో కూడా ఆయన టచ్ లో ఉన్నారు. ప్రతి కార్యకర్తలతో కూడా ఈ రోజు మమేకమై ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ లో కరోనా పాండమిక్ సిచ్యువేషన్ మీకు తెలుసు సార్, 2.5 సంవత్సరాల నుంచి ఇదే కరోనాతో మనం ఎన్ని ఇబ్బంది పడుతున్నాం అనేది అందరికీ తెలుసు. ఫస్ట్ జూమ్ ముగియమన్నారు, తర్వాత అదంతా పట్టాపంచలే ఆయన జనంలో రావడం జరిగింది. సో వన్ బై వన్ మన ముంపు గ్రామాలకు వెళ్ళారు, రాజమండ్రి దగ్గర అదే మన ఇదండి పోలవరం ముంపు గ్రామాలకి, అలాగే ఈ రోజు రమ్య హత్య కేసు విషయంలో కానివ్వండి, ఏదైనా సరే ఆయన రోజు రోజుకి పరిపక్వత అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. అది ప్రజల్లో కూడా ప్రస్ఫుటంగా తీసుకెళ్ళడానికి కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, సమైక్యంగా కృషి చేయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఆయన నాయకత్వంలో పనిచేయడానికి. ఎందుకంటే ఇదివరకు మీరు చెప్పినట్టు కొంత కార్యకర్తలకు కానివ్వండి, లోకేష్ బాబు కానివ్వండి, కొంత గ్యాప్ ఉన్నమాట వాస్తవం. అయితే ఈ రోజు ఆ గ్యాప్ అనేది అసలు ఎక్కడ కూడా లేదు. సో ప్రతి సీనియర్ నాయకుల దగ్గర నుంచి చిన్న కార్యకర్త వరకు కూడా ఆయన మమేకమైన అవుతున్నటువంటి విధానం ఈ రోజు ఖచ్చితంగా రైట్. విజయ్ కుమార్ గారా, ఎవరు మధ్యలో సార్? ఇప్పుడు అదే
ఇప్పుడు ఇంకా దిశ చట్టం అయ్యి అన్నారంటే దిశ చట్టం లేదని ఆయన అన్నారు, యాప్ అన్నారు, యాప్ డౌన్లోడ్ చేసుకోండి అంటున్నారు. సో ఇటువంటివన్నీ జరుగుతున్నాయి ఈ తరుణంలో. ఇప్పుడు మనకి కావాల్సింది ఒకటే సార్, సత్వర న్యాయం. ఆడబిడ్డలు చాలా నిర్భయంగా రోడ్డు మీద తిరిగే పరిస్థితి రావాలని కోరుకుంటున్నాం. ఇదే మా తెలుగుదేశం కానివ్వండి, మా లోకేష్ బాబు గారు కానివ్వండి చేసే డిమాండ్. ప్రభుత్వం వెంటనే స్పందించి దీనిపై చర్యలు తీసుకుని కొంచెం ప్రజలకి కానివ్వండి, మహిళలకు కానివ్వండి రక్షణ కల్పించండి. చీఫ్ మినిస్టర్ గారు స్పందించి ఉద్యోగాలు, ల్యాండ్ 15 లక్షలు ఇస్తున్నారు. ఈ కాంపెన్సేషన్ ఎవరికి కావాలి? ఇలాంటి ఘోరాలు నియంత్రించబడాలి. ఘోరాలు జరుగుతున్నా గానీ ఒక ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్ గా ప్రజలకి సాంత్వన చేకూర్చలేని సీఎం ఉన్నందుకు చాలా సిగ్గుపడుతున్నాం సార్. ఎందుకంటే సాయికృష్ణ, ఒక నిమిషం రమణ గారిని మాట్లాడండి. రమణ గారిని మాట్లాడండి. రాసి మాన ప్రాణాలని డబ్బుతో కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. అదెంత మహిళల మాన ప్రాణాలు మాట్లాడారు. ఒక సీఎం గా వెళ్ళి వాళ్ళు కాదు, వెనకాల ప్రాంప్టింగ్ ఇచ్చిన వాళ్ళు చూసుకోండి. అది ఇలాంటి విషయాలు ప్రస్తావించడం అదే అంటే రమణ గారు మీరు చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ ఒక ఎత్తు, ఇక నుంచి జరగాల్సిన ట్రాన్స్ఫర్మేషన్ ఒక ఎత్తు అనేది ప్రసాద్ గారు ఆయన తప్పకుండా సార్, తప్పకుండా ప్రసాద్ గారు మీరు చెప్పింది పరిగణలోకి తీసుకోవాలండి. విజయకుమార్ ఏదో మాట్లాడుతున్నారు. విజయకుమార్ మాట్లాడండి. విజయకుమార్ మాట్లాడండి. ఏమండి వాసుదేవన్ గారు, ఇప్పుడు నేను ఈ చర్చ అంతా విన్నాను. దయచేసి మీ అందరికి ఒకటే రిక్వెస్ట్, మీరు లోకేష్ గారిని ఇందాక ఆయన చెప్పినట్టు కానీ ఇంకోటి చెప్పినట్టు కానీ మీరు జాకీలు పెట్టెత్తుకుంటారో రియల్ లీడర్షిప్. అది మేమెవరూ చెప్పట్లేదండి, అక్కడ ఆయన అబ్జర్వేషన్, బీజేపీ లీడర్ అబ్జర్వేషన్. ఇది మా అబ్జర్వేషన్ కాదు, మా అబ్జర్వేషన్ కాదు. దయచేసి మీరు వినాలి, సావధానంగా వినాలి సార్. విజయ్ కుమార్ గారు, ఇది మా అబ్జర్వేషన్ కాదు. వన్ మినిట్ మీరు నాకు గౌరవం ఇవ్వాలి, నా మాటకు కూడా గౌరవం ఇవ్వాలి. నేను అదే చెప్తున్నా, మీరు నేను అన్నది నాకు ఆపాదిస్తుంటే చెప్తున్నా. నేను అనలేదు, అది బీజేపీ లీడర్ అన్నారు. రెండు కాదు సార్, వినండి సార్, ఇక్కడ రెండు జరుగుతున్నాయి. ఒకటి లోకేష్ గారిని ఎత్తుకుంటారో లేకపోతే ఆయన రియల్ లీడర్షిప్ చేసుకుంటారో నాకైతే సంబంధం లేదు. బట్ యాజ్ ఏ పొలిటీషియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, యాజ్ ఏ పొలిటికల్ పార్టీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వి వెల్కమ్ లీడర్స్. మీరు అన్న మాట ఇందాక స్వాగతించాం కదా, దాంతో డిస్ప్యూట్ లేదు కదా మాకు. మీరు అన్న దాంతో మాకు ఎలాంటి డిస్ప్యూట్ లేదు, అది ఇందాక అందరూ స్వాగతించారు.